మునుగోడు కాడ ఇంటింటికి ఫ్రీగా వేసిరు కదా నినమనదాకా. నమస్తే తెలంగాణ, ఇప్పుడు వేస్తురా? వేస్తున్నా మరి. పొద్దున వచ్చి మరి తాయినవా లేకపోతే తిన్నవా? అడిగినోడే లేడు. ఒక ఆయన రాత్రి 12 గంటల దాకా దర్వాజాకానే కూర్చున్నట ఇప్పుడు రారా నాయన అయిపోయింది అని చెప్పి అయిపోయింది. అది రా 12 అవుతుంది ఇంట్లోకి రారా అయిపోయిందా అని చెప్పిందట. అయ్యో ఏ అట్టెట్లుంటది, ఇట్లా ఇస్తారు అట్ ఇట్లా అని అనుకుంటారా? గుజరాత్ ప్రచారానికి కేసీఆర్ టీం, గాయ కిషన్, గాయ కిషన్ అబద్ధాల మిషన్, వీడియోలో అడ్డంగా దొరికిన బుకాయింపు, బీజేపీ ప్రస్తావన లేదంటూ కిషన్ రెడ్డి అవాకులు, వీడియోలు కేసీఆర్ సృష్టి అని బండి చవాకులు, అమిత్షా బిఎల్ సంతోష్ ఏ పార్టీ వారు, రామచంద్ర భారతి మాట్లాడిన తుషార్ ఎవరు, ఎమ్మెల్యేతో తుషార్ ఎందుకు మాట్లాడారు, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా కిషన్ రెడ్డి? తెలంగాణ వాదులు మేధావులకు సూటి ప్రశ్న. ఇవే ప్రశ్నల మీద నేనేసే క్వశ్చన్లకు సమాధానం చెప్పు. నీకు దమ్ముంటే అర్ధగంట ఇంటర్వ్యూ నాకు ఈ కేసీఆర్. నీ ఫామ్ హౌస్ కథ మీదనే అడుగుతా, ఇంకో టాపికే అడగా. నేను జీవితాంతం అడగాల్సిన ప్రశ్నలు 12 ఉన్నాయి, అవి పక్కకు పెడతా, ఒక్కటి కూడా అడగా. ఈ ఫామ్ హౌస్ వ్యవహారంలోనే నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. నువ్వు దమ్ముంటే ఏడనేసిన ఇవన్నీ ఉద్దర మాటలు. హిమాచల్ ఎన్నికల ప్రచారానికి కూడా 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలతో బృందమట. ఇక బోరు ఇక్కడ ఎట్లా ఎక్కర్రారు? మేధావుల సూచనతో ఏ మేధావుల సూచనతో అధిష్టానం వచ్చిన మేధావులు ఎవరు? కే పాల్ గారు చెప్పిరా మేధావులు? క్రిమినల్ కేసులో ఆ పార్టీకి ఏం పని? బీజేపీ పిటిషన్ ఎట్లా దాఖలు చేస్తుంది? దాన్ని హైకోర్టు ఎలా స్వీకరించింది? అసలు హైకోర్టులో ఏం జరుగుతున్నది? హైకోర్టులోకి కేసీఆర్ అనేటువంటి సత్పురుషుడు ఎంటర్ అయ్యిండు, సర్వనాశనం అవుతుంది. ఎమ్మెల్యేల ఎర కేసులో ఒక రాజకీయ పార్టీ ఎందుకు పిటిషన్ దాఖలు చేసింది? దాన్ని హైకోర్టు ఎందుకు పరిశీలన స్వీకరించింది? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కాకుండా వేరే వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం ఏమిటి? నిందితుల తరఫున ఒక రాజకీయ పార్టీ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని ఎలా విచారణకు స్వీకరిస్తారా? అసలు హైకోర్టులో ఏం జరుగుతుందని సుప్రీంకోర్టు అడుగుతా ఉంది. అదే ఎంక్వైరీ జరగాలని మేము అడుగుతున్నాం. ఎస్, దేశం అంతా ఈ కేసు వైపే చూస్తున్నది. ఇది సున్నిత విషయం, వివాదాస్పదం. పిటిషనరే వాయిదా కోరితే ఎట్లా? హైకోర్టు బీజేపీ వాయిదా కోరిందట, పిటిషనరే వాయిదా కోరితే ఎట్లా అని అంటా ఉన్నా. అందుకే మేము వచ్చినాం. మాకు డౌట్ వచ్చే మీ ఇద్దరు ఏది ఇద్దరు కుమ్మక్కైతే మళ్ళీ పరిస్థితి అప్లోడ్ ఇంటికి రాగానే భార్య భర్తలు కొట్టుకున్నట్టుగా ఇల్లే కొట్టుకుంటారు, నేను పోతే నన్ను కొడతా ఉద్దేశంతో వాడు వెళ్ళిపోతాడు కాదు అట్లా అట్లా అయితే అని ఉద్దేశంతో నేను వచ్చిన. లక్షల పేజీల కాల్ డేటా శోధిస్తున్న ఐటీ నిపుణులట, బీరాలపై పక్క ఆధారాలు. ఇక మీతో కాదు ఊకో, అది అటర్ ఫ్లాప్ అయిపోయింది సినిమా. అంకురాల వేదిక, అద్భుతాల వేడుక సెల్ఫీ కేటి రామారావు పెట్టాలి. సర్కార్ బడుల్లో భారీగా ప్రవేశాలు, వాళ్ళకి బట్టలు లేవు, ఆఖరికి బల్పాల పైసలు తిన్నావు కేసీఆర్ బడిపోరగా. బట్టలు లేవా, పుస్తకాలు లేవా, బల్పాలు చాక్ పీసుల పైసలు తినడా కేసీఆర్? చూడు ఎంత దారుణం. ఇక ఏది ఈ బలి కూర తింటందుకు ఈ ఎలక చేరికల తొండతోకల ఫ్రై ఇట్లా గురుకులాల్లోనూ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఇక బంజేరా నాయన ఈ డ్రామా అంతా. ఈ నమస్తే తెలంగాణ పత్రికను చూస్తే హార్ట్ అటాక్ వచ్చేటోడు కూడా ఈ మంచి సాప్ అయిపోతుంది. హార్ట్ అటాక్ వచ్చేటోడు నమస్తే తెలంగాణ పెడితే అంత అద్భుతాలైనా, అంత అద్భుతాలే, అంత ఆశ్చర్యం, అభివృద్ధి, ఆహ్లాదకరం ఇదే. కాబట్టి నమస్తే తెలంగాణ పత్రిక హార్ట్ అటాక్ ఎవరికైనా ఇక్కడ నొప్పి వస్తుందంటే నమస్తే తెలంగాణ చూడండి, ఆ పేపర్ చూడు ఫస్ట్. అమ్మ ఇప్పుడు ఎట్టుందంటే తగ్గిందండి అంతే. ఈ మునుగోడులో పేపర్ వేసిరుగా మొన్న దాకా, ఇప్పుడు వేసేటోడు దిక్కులేడు దిక్కులేడు. ఇంటింటికో పేపర్ ఫ్రీ అని వేసిరాడ తిన్నవా తాగినవా ఇట్లా అడిగేటోళ్ళు పాపం. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టూ. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.